జస్ట్ నౌ ఐ హావ్ సీన్ ద టీజర్, చాలా బాగుంది. మళ్ళీ 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 చూశాను, 3 సార్లు చూశాను. చాలా చాలా బాగుంది, చాలా సీన్స్. ఐఎమ్ డ్యామ్ ఇంప్రెస్డ్ బై ద టేకింగ్ అండ్ ఆల్ దట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో. అండ్ ఐ కెన్ సీ ద టీమ్స్ ఎఫర్ట్, హౌ మచ్ ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఆల్ ఇన్ దిస్ పిక్చర్. ఐ విష్ మిస్టర్ శ్రీనివాస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ ద గ్రాండ్ సక్సెస్ టు దిస్ మూవీ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ విల్ క్యారీ ఆన్ టేకింగ్ మూవీస్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా సినిమా ప్రేమకు జై టీజర్ అండ్ ఫస్ట్ లుక్ శివశక్తి దత్త గారితో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము చాలా కష్టపడి ఇష్టపడి తీసిన ఈ సినిమా ఈరోజు మేము ముందుకు రావడానికి ఫస్ట్ స్టెప్ సార్తో వేయించడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దానికి హెల్ప్ చేసిన మా టీం అందరికీ అండ్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా వచ్చేసి ఇది విలేజ్ బ్యాక్డ్రాప్తో పాటు సినిమా స్ట్రగుల్స్ అన్నీ కలుపుకుంటూ ఒక మంచి ఎమోషనల్ డ్రామా, ఒక మంచి ఫినిషింగ్ ఉంటుంది సినిమాకి. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు జ్వలిత. ఇది నా ఫస్ట్ ఫిలిం, నా డెబ్యూటీ ఫిలిం. నాకు ఛాన్స్ ఇచ్చిన శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా టీం అందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఫిలిం, ఈ సార్తో ఫస్ట్ స్టెప్ వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్తో తీసినాము. సో అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థియేటర్కి వచ్చి మంచిగా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను దుబ్బాక భాస్కర్ని. ప్రేమకి జై అనే సినిమా మేమందరం కలిసి చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశాం. మేము మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా, హీరో హీరోయిన్, మేము మా టీము, శ్రీనివాస్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారు, వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. నేను మెయిన్ విలన్గా చేసిన ఫస్ట్ మూవీ ఇది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. మిగతా వేరే మూవీస్ చేశాను, బట్ మెయిన్ లీడ్లో మెయిన్ విలన్గా చేసిన ఫస్ట్ మూవీ. అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి మధ్యలో అన్ని మూవీలు అంతా కూడా. అసలు ఎండింగ్లో ఏం జరుగుతుంది అనేది ఒక మేజర్ సస్పెన్స్ ఉంటుంది. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి, అందరిని ఆశీర్వదించండి. మేమంతా కొత్త వాళ్ళము, కొత్త టీము. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ మల్లం. ఇది నా సెకండ్ మూవీ. నా ఫస్ట్ మూవీ నేను సీతాదేవి అనే సినిమా చేశాను. ఈ రెండో సినిమా ప్రేమకు జయ అని చెప్పేసి ఇది సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టీజర్ లాంచ్ శివశక్తి దత్త గారు సార్తో జరగడం నిజంగా నా అదృష్టం. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చాలా హెల్ప్ చేశారు. నేను అనుకున్నది ఇచ్చి తక్కువ టైంలో ఈ సినిమా కంప్లీట్ చేశాము. ఇప్పుడు త్వరలో ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. ఇందులో అనిల్ బుర్గాని హీరోగా ఇది చాలా బాగా చేశాడు. తను అమ్మాయి జ్వలిత అన్న భాస్కర్ అన్న ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు విలన్గా. సో వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా రాజన్న దగ్గరుండి ఏది కావాలంటే అది ఇచ్చి చాలా సపోర్ట్ చేశాడు. సో ఈ సినిమా త్వరలో మేము ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆశీర్వదించి మమ్మల్ని మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రేమకు జయ అనే టీజర్ని మా గురువుగారు శివదత్త గారితో ఓపెనింగ్ చేయించుకున్నాము, మీ ముందుకు వస్తున్నాము. ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన, దాని ఆధారంగానే రూపకల్పన చేసుకొని మా యొక్క హీరో విలన్ గారు, అలాగే మా హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు యథార్థ సంఘటనని రూపకల్పన చేసుకొని వీరికైతే కొత్త వారైతేనే దీంట్లోనూ జీవిస్తారని చెప్పి కొత్త వారిని అందరినీ తీసుకొచ్చి చిత్ర నిర్మాణం చేసుకొని దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ దయతో ఆదరించి మమ్మల్ని ఇంకొక సినిమా తీసే విధంగా ప్రోత్సహించగలనే కోరుతూ అందరికీ ధన్యవాదములు.